ఎం న్యూస్ కి స్వాగతం. నా పేరు రమ. మండల కేంద్రమైన రాయవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ సమావేశం జరిగింది. ఆసుపత్రి అభివృద్ధికి నిధులు 1,50,00,000 రూపాయలు మంజూరు కాగా, ప్రస్తుతానికి ఉన్న ఆసుపత్రి భవనాన్ని G+1 భవనంగా నిర్మించాలని ఈ సమావేశంలో తీర్మానించారు. భవన నిర్మాణానికి ఇంకా 70,00,000 రూపాయలు అదనంగా ఖర్చవుతుందని, దానిని కూడా ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని సమావేశంలో పలువురు తెలియజేశారు. మండల కేంద్రమైన రాయవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ చైర్మన్గా రాయవరం ఎంపీపీ నౌడు వెంకటరమణ, మెంబర్ అండ్ కన్వీనర్గా డాక్టర్ అంకర దేవి రాజశ్రీ, మెంబర్లుగా ఎంపీడీఓ వి అరుణ, తహసీల్దార్ కేజే ప్రకాష్ బాబు, రాయవరం సర్పంచ్ చంద్రమల్ల రామకృష్ణ, వెదురుపాక సావరం మహిళా సర్పంచ్ కాకి కృష్ణవేణి తదితరులు ఎన్నుకున్నారు. కార్యక్రమంలో రాయవరంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నాయకులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు, రాయవరం జెడ్పీటీసీ నల్లమల్ల మంగతాయారు, డాక్టర్ సిహెచ్ రమ్యశ్రీ, హెల్త్ ఎడ్యుకేటర్ పివి సీత మహాలక్ష్మి, రాయవరం వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ పులగం శ్రీనివాస్ రెడ్డి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ అంగర్ దేవి రాజశ్రీ. నేను రాయవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారినిగా వర్క్ చేస్తున్నాను. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆసుపత్రి అభివృద్ధి కోసం ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేయమనడం జరిగిందండి. ఈ కమిటీ సభ్యులను కూడా ఎవరెవరు ఉండాలి అనేది ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇక్కడ ఈ ఏరియా ఎంపీపీ గారిని చైర్మన్గా నియమించడం జరుగుతుంది. నెక్స్ట్ మెంబర్ అండ్ కన్వీనర్గా ఆ పిహెచ్సి యొక్క సీనియర్ మెడికల్ ఆఫీసర్ని కానీ సెకండ్ మెడికల్ ఆఫీసర్ని కానీ ఎంపిక చేయడం జరుగుతుందండి. ఇంకా నెక్స్ట్ మెంబర్స్ ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు అండ్ లోకల్ సర్పంచ్ గారు అండ్ మహిళా సర్పంచ్ గారిని ఎంపిక చేయడం జరుగుతుందండి. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులుగా ఈ ఆరుగురు కూడా వ్యవహరిస్తారు. ఈ మెంబర్స్ అందరూ కూడా ఆసుపత్రి అభివృద్ధి కొరకు ఇందులో లోటుపాట్లు, ఈ ఆసుపత్రికి అవసరమైనవి అన్నీ కూడా ప్రతి నెల ఒకసారి ఒక కమిటీని ఏర్పాటు చేసుకుని ఇందులో ఏమేమి అత్యవసరాలు ఉన్నాయి, ఏమేమి లోటుపాట్లు ఉన్నాయి, ఈ ఆసుపత్రి అభివృద్ధి కొరకు ఏం పనులు చేయాలి అన్నవి ఇందులో డిస్కస్ చేసుకుని, దీని కొరకు మనకి హెచ్డిఎస్ ఫండ్స్ అనేవి గవర్నమెంటు 31 మార్చి మన ఎంపీటీసీలు జెడ్పీటీసీ గారి ఆధ్వర్యంలో, గ్రామ పెద్దలందరి ఆధ్వర్యంలో కమిటీని ఫామ్ చేయడం జరిగింది. ఈ కమిటీని ఫామ్ చేసి ఈరోజు మేము ఏమేమిటి, ఈ హాస్పిటల్ అనేది ఇప్పుడు రాయవరం బిల్డింగ్ అనేది చాలా ఓల్డ్ బిల్డింగ్గా ఉందండి, మనకి కొత్తగా న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలని, ఈ ఫండ్స్ సరిపోక అదనపు ఇంకా ఫండ్స్ శాంక్షన్ అయ్యి ఈ హాస్పిటల్ మనం కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయాలని పెద్దలందరిలో కూడా అడగడం జరిగింది, కమిటీ మీటింగ్లో పెట్టడం జరిగింది. కాబట్టి ఈ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ మనకి త్వరగా స్టార్ట్ అవుతుందని మేము ఆశిస్తూ, ఈ హాస్పిటల్కి మంచి అత్యున్నత సేవల్ని మా వంతు కృషి మేము చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నానండి. ధన్యవాదాలు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.